నరేంద్ర మోదీ గారి కళ వికసిత ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి. వికసిత భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి, మన జీవితాలు బాగుపడాలి, పేదరికం లేని దేశం మోదీ గారి కళ, ఆయన సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. అందుకే మనమందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఇక్కడ చెప్పాలి, మోదీజీ కా సందేశ్ హై కి వికసిత్ భారత్ కే లియే యహీ సమయ హై, సహీ సమయ హై. నేను చెప్తున్నాను, మై కహనా చాహతా హూం కి దేశ్ కో సహీ సమయ మే మోదీజీ జైసా సహీ నేతా మిలా హై, ఆప్కే పూరి కోషం మే హమ్ ఆప్కే సాత్ రహెంగే, ఏ హమారా వాదా హై. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, భారతీయుల మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం, ఇప్పటికే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది. దేశం దూసుకుపోతా ఉంది, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం, నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సమస్యల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే కానీ ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్ట పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరుల్ని దోచేశారు, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతని ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధతో కాటేశాడు, పెట్టుబడులు తరిమేశాడు. 5 ఏళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు, ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతటా గంజాయి, అశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు. విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని
మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు.